రెండోసారి అధికారంలోకి వచ్చి ఫుల్ స్వింగ్లో ఉన్న టీఆర్ఎస్ పార్టీకి కొన్ని చోట్ల తలనొప్పులు తప్పడం లేదా ఆపరేషన్ ఆకరిస్తూ ఇతర పార్టీల నేతలకు గాలం వేస్తూ దూసుకెళ్తున్న గులాబీ పార్టీలో అప్పుడే ఇంటి పోరు మొదలైందా ఇలాంటి ప్రశ్నలకు తాజాగా జరుగుతున్న పరిణామాలు సమాధానంగా కనిపిస్తున్నాయి నాగర్ కర్నూలు జిల్లాకి కల్వకుట్టి సెగ్మెంట్ వర్గ పోరు కేర పడ్రస్ అనే పేరుంది నేతల మధ్య ఎంతలా విభేదాలుంటాయో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు తాజాగా టిఆర్ఎస్ ముఖ్య నేతల మధ్య జరిగిన ఆదిత్య పోరు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది నాగర్ కర్నూల్ జిల్లాలో టిఆర్ఎస్ నేతల మధ్య ఆధిపత్య పోరు మళ్లీ రోడ్డెక్కింది నువ్వా నేనా అనే రీతిలో లీడర్ల మధ్య డిష్యం డిష్యం మొదలైంది ఈ క్రమంలో కల్వకుట్టి సెగ్మెంట్ టిఆర్ఎస్ కార్యకర్తల సమావేశం రసాభాసగా మారింది మీటింగ్ కు వచ్చిన ఎమ్మెల్సీ కసిరెడ్డిని మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ వర్గం అడ్డుకోవడంతో వివాదం చెలరేగింది కసిరెడ్డిపై కుర్చీలతో దాడి చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది చివరకు పోలీసులు జోక్యం చేసుకుని కసిరెడ్డిని అక్కడి నుంచి పంపివేయటంతో గొడవ సార్థమనిగింది కసిరెడ్డి వర్సెస్ జైపాల్ యాదవ్ వీరిద్దరి మధ్య ఆధిపత్య పోరు ఇప్పటిది కాదు ఎన్నో ఏళ్లుగా వీరి మధ్య పచ్చగడ్డి వేస్తే లా ఉంటోంది వ్యవహారం మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు రంగంలోకి దిగి వీరిద్దరికీ సర్ది చెప్పిన రోజులున్నాయి కానీ వీరి ప్రవర్తనలో మాత్రం మార్పు లేదు నువ్వెంతంటే నువ్వెంత అనే రేంజ్ లోనే ఉంటుంది వీరి వాలకం తాజాగా జరిగిన వివాదంతో వీరి మధ్య ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరింది ఈ నేపథ్యంలో అధిష్టానం వీరిద్దరికి మొట్టికాయలు వేస్తుందా లేదంటే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటుందా అనే కోణంలో ఊహాగానాలు జోరెందుకున్నాయి టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు తీసుకున్న కేటీఆర్ పార్టీ బలోపేతానికి కసరత్తు చేస్తున్నారు అందులో భాగంగా జిల్లాల పర్యటనలకు వెళుతూ క్యాడర్ కు దిశానిర్దేశం చేస్తున్నారు రెండోసారి అధికారం కట్టబెట్టిన ప్రజలకు రుణపడి ఉండాలని టీఆర్ఎస్ శ్రేణులకు అహంకారం ఉండొద్దని చెబుతూ వస్తున్నారు ఎంతో నమ్మకంతో ఓట్లేసిన ప్రజల మెప్పు పొందాలని పిలుపునిస్తున్నారు ఈ నేపథ్యంలో కల్వకుట్టి గులాబీ నేతల పంచాయతీని కేటీఆర్ ఏ విధంగా చూస్తారనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది